మెడికల్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో కరోనా కేసులు 30కి చేరుకున్నాయి. ఈ ఒక్కరోజే 3 కేసులు నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇండోనేషియా బృందంతో తిరిగిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉజ్జయిని అందిస్తారు. ఉజ్జయిని చెప్పండి. స్వప్న, తెలంగాణలో రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు అయితే పెరుగుతూనే ఉన్నాయి. నిన్న వరకు కూడా 27 కేసులు నమోదైతే కేవలం ఈ ఒక్కరోజే మరో 3 కరోనా పాజిటివ్ కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం అయితే 21 సంవత్సరాల ఫ్రాన్స్ కి చెందిన ఒక వ్యక్తికి కరోనా సోకినట్లు, అదేవిధంగా లండన్ నుండి వచ్చిన 30 సంవత్సరాల వ్యక్తికి కరోనా సోకినట్టు, అదేవిధంగా ఎవరికైతే అంటే దాదాపు మనం చూసాము గత వారంలో దాదాపు 10 ఇండోనేషియా వ్యక్తులకు అంటే ఇండోనేషియా టూరిజం చెందిన వాళ్ళకి 10 మందికి వచ్చాయి. అయితే కరీంనగర్ లో వాళ్ళు స్టే చేశారు. కరీంనగర్ మొత్తం కూడా వాళ్ళు తిరగడం జరిగింది. ఎవరైతే కరీంనగర్ లో వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాడో అతనికి కూడా కరోనా సోకినట్టు ప్రస్తుతం అయితే అక్కడ చెందిన వైద్య అధికారులు మాత్రం చెప్తున్నారు. టోటల్ గా ఈ రోజు అంటే ప్రస్తుతం ఉన్న సమయానికి మాత్రం కరోనా 30కి చేరుకుంది. అంటే తెలంగాణలో 30కి నమోదైంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం మరింత అలర్ట్ గా అయింది. ఇప్పటికే మనం చూసాము నిన్న కూడా తెలంగాణ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కూడా విధించడం జరిగింది. మళ్ళీ ఈ రోజు నుండి 31 వరకు తెలంగాణ వ్యాప్తంగా లాక్డౌన్ కూడా విధించడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం నుండి కూడా మంత్రి ఈటల రాజేందర్ ఏవైతే తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో కూడా భేటీ అయ్యారు. ఒకవేళ కనుక గవర్నమెంట్ హాస్పిటల్ సరిపోకపోతే తమ హాస్పిటల్స్ కూడా మద్దతు తెలపాలని కూడా మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఈ రోజు పోర్టి కమాండ్ రూమ్ లో మళ్ళీ 3 గంటలకు కూడా మెడికల్ ప్రైవేట్. రైట్, థ్యాంక్ యూ ఉజ్జయిని.